अंदर की सुपरिचित साधारण सादा सीधा जीवित एवरदना अच्छे दाने गुरी राय की चलामी उड़ो रेडो पुस्तक वस्ते अंत तो मन तृप्ति पड़पु का संचलनात्मक जीवित उंटे एनो संचलना आ जीवित उंटे दाने गुरी मन अंदर की चला आसक्ति उ वास्तवल मन मुझे पटो भिन्नाभिप्रयांटाई पाठक एनो अभिप्रयांटाई अनेक रका अर्थंस काबट्टी आया रचयित तम दृक्कोणाल व्यक्तम चेयड़ा कोसम प्रत्येक पुस्तक रायाल्सिन अवसर उंटुंदी रास्तू उंटारु एन्टी रामाराव गारिदि अटुवंटि संचलनाल जीवितम् इदि 450 पेजील पुस्तकम् దీన్ని స్థూలంగా మూడు భాగాలు చేయొచ్చు. మొదటి భాగమంతా ఆయన బాల్యం, సినిమాల్లోకి వెళ్ళడం, అక్కడ సాఫల్యం పొందడం, ఇది ప్రధానమైన వస్తువు. రెండో భాగంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం, ఎన్నికల ప్రచారం, భారీ విజయం సాధించడం, ముఖ్యమంత్రి కావడం, ఆ వెనువెంటనే ఆయన్ని కులదోసే ప్రయత్నం, కులదోయడం, మళ్ళీ ఆయన అధికారంలోకి రావడం, ఇది రెండో భాగం. అధికారం పోవడం కూడా ఇందులోనే భాగం, ఓడిపోవడం కూడా ఎన్నికల్లో. మూడో భాగం ఆయన రాజకీయ రంగం నుంచి జీవితం నుంచి కూడా నిష్క్రమించిన భాగం. మొదటి భాగం సాధారణమైనది, అందరూ అంత అంటే సినిమాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు చదువుకునే భాగం. రెండో భాగం దానికంటే ఆసక్తిదాయకమైనది. ఒక సినిమా నటుడు ఏ విధంగా రాజకీయాల్లో ప్రవేశించి ఒక రాష్ట్రానికి, ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు అన్నది, ఏ విధంగా పరిపాలించాడు అన్నది ఈ రెండో భాగంలో మనకి ఆసక్తిని కలిగించే అంశం. మూడోది అన్నిటికంటే ఆసక్తిదాయకమైనది. ఉత్థానం కంటే పతనం చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. జనం ఎక్కువగా ఎదురు చూసేది, తెలుసుకోకోరేది అదే. ఆయన అధికారం ఎలా కోల్పోయాడు అన్నది ఈ మూడో భాగంలో ప్రధానమైన ఇతివృత్తం. అయితే మనందరికీ సమగ్రంగా సంపూర్ణంగా కాకపోయినా స్థూలంగా పైపైనైనా ఎంతో కొంత పరిచయం ఉన్న వ్యక్తి వార్తాపత్రికల్లో ఆయన జీవితకాలంలో మనం ఎప్పుడు ఆయన గురించి చదువుతూ ఉన్న వ్యక్తి కావడం వల్ల మనందరికీ చాలా పరిచయం ఉంటుంది, ఎంతో కొంత పరిచయం ఉంటుంది. కాబట్టి ఈ పుస్తకంలో ఏం చెప్పారు, దీనిలోని వాస్తవాలు ఏమిటి, మనకి తెలియని అంశాలు ఏమన్నా ఉన్నాయా, సంచలనాలు ఏమన్నా ఉన్నాయా, మనకి ఆసక్తిని కలిగించేవైనా ఉన్నాయా అనేది పాఠకుల్ని పుస్తకం వైపు నడిపిస్తాయి. భవభూతి ఉత్తరరామ చరిత్రలో ప్రస్తావనలో ఒక చిన్న మాట అంటే ఒక
శుద్ధమైన వాక్కుని చెప్పమని నటుడు సూత్రధారుని అడిగినప్పుడు యథా స్త్రీణాం తథా వాచాం దుర్జనోజనః అంటాడు. అంటే స్త్రీల విషయంలో ఏ విధంగా అయితే మనుషులు దుర్మార్గంగా మాట్లాడతారో అట్లాగే కవి వాక్కుల విషయంలో కూడా దుర్మార్గంగా మాట్లాడతారు అని. అంటే ఎంత గొప్ప కావ్యం రాసినప్పటికీ ఏదో ఒక తప్పుని వెతకడము లోపం వెతకడము అనేది పాఠకులు చేస్తూ ఉంటారు, జనం చేస్తూ ఉంటారు. అట్లాగే ఏ స్త్రీ విషయం వచ్చినప్పటికీ ఏదో ఒక తప్పుడు మాట జనం మాట్లాడుతూ ఉంటారు అని దీనికి అర్థం. దానికి వెంటనే నటుడు ఏమంటా అంటే అతి దుర్జన ఇది వక్తవ్యం అంటాడు. బట్టి దుర్జనుడు అనే మాట సరిపోదు, అతి దుర్జనుడు, దుర్మార్గుడు కాదు, మహాదుర్మార్గులు అనాల్సింది ఈ జనాన్ని. ఎందుకనంటే పరమ పవిత్రురాలైనటువంటి సీతాదేవి గురించే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని. సో అపనిందకి పాత్రులు కాని వాళ్ళు ఎవరు ఉండరు. పురుషులు పాత్రులే, స్త్రీలు పాత్రులే, కానీ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ అపనిందకు పాత్రులు అవుతారు అన్నదానికి కూడా ఈ పుస్తకం ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. అదే నాటకంలో రాముడు ఏమంటాడు అని అంటే లోకారాధన కోసం సీతాదేవినైనా విడిచిపెట్టడానికి నేను సిద్ధం, దానివల్ల నాకేమీ బాధ కలగదు అంటాడు. కానీ ఈ రాముడు మాత్రం ఎవరికోసము దేనికోసము కూడా తన భార్యను వదులుకోవడానికి సిద్ధపడలేదు. ఒక రాష్ట్ర ఆధిపత్యాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ దానికి సిద్ధపడలేదు. అక్కడ రాముడు గొప్పవాడే, ఇక్కడ ఈ రాముడు కూడా గొప్పవాడే. ఈ విషయంలో ఆ పట్టుదల, ఆ మొండితనము, ఆ నమ్మకము, తన మనుషుల మీద ఆ విశ్వాసము, ఇవన్నీ కూడా మనం గుర్తించాల్సిన సల్లక్షణాలే. ఇంకొక సమస్య ఏమిటంటే మనందరం, కనీసం మనందరం కాకపోయినా ఇవాళ చాలామంది ఎన్టీ రామారావు జీవితంలో ఎంతో కొంత పాత్ర పోషించిన జనం ఇవాళ ఉన్నారు. ఇవాళ ఏం చెప్పినా కానీ దాన్ని స్కేల్ పెట్టి కొలవగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఎంత సత్యము, ఎంత అసత్యము, ఎంత కల్పన, ఇది ఎంతవరకు నిజము అనేవి ప్రశ్నించేవాళ్ళు, దానికి ప్రత్యామ్నాయంగా ఇది సత్యమని చెప్పేవాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. అటువంటి సమయంలో కొద్ది కాలం కిందటనే చరిత్రలో కలిసిపోయిన ఒక వ్యక్తిని గురించి వివాదాలు లేకుండా సత్యనిష్టతో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయడం చాలా క్లిష్టమైన ప్రయత్నం. అటువంటి ప్రయత్నాన్ని రామచంద్రమూర్తి గారు చాలా సమర్థంగా నిర్వహించారు. ఈ పుస్తకం అందరూ చదవదగిన పుస్తకం. యాదృచ్ఛికమో ఏమో కానీ నాకు ఈ పుస్తకాల అట్టమీది బొమ్మలు చూసినప్పుడు ఇంగ్లీషు పుస్తకము రామారావు గారి ప్రకట రూపం, బాహ్య రూపంగాను, తెలుగు పుస్తకమేమో ఆయన అంతరంగంలాగాను కనిపిస్తుంది. ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాకు అట్లా అనిపించింది. ఇవాళ ఇంగ్లీషులోను తెలుగులోను ఇటువంటి ప్రామాణికమైన గ్రంథాన్ని రచించినందుకు రామచంద్రమూర్తి గారిని మరోసారి అభినందిస్తూ ఒక చిన్న విషయం ఏమిటంటే
ఇది రామారావు గారి కాలంలోనే జరిగింది, ఇవాళ కూడా జరుగుతూ ఉంది. ప్రజల అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రభావితం చేసే ప్రయత్నాలు చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. వాటి వల్ల జనం భ్రాంతికి లోనవుతారు, వాళ్ళకి సత్యం తెలియదు. వీటన్నిటిని మేనేజ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఇవాళ అధికార స్థానంలో ఉన్నారు. దాని నుంచి బయటపడడం ఎలా అనేది, లేకపోతే జనాన్ని బయటపడేయడం ఎలా అనేది జర్నలిస్టులు రచయితలు చేయవలసిన పని, అది వారి బాధ్యత. వాళ్ళే ఏదో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజాభిప్రాయాన్ని మలుపు తిప్పే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా వేరే దారి ఏముంటుంది? ఈ విషయంలో రచయితలు మరింత బాధ్యతాయుతంగా ఉంటారని, నిష్పక్షపాతంగా ఉంటారని, సత్యమే చెప్పడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.